మండల మున్సిపల్ కార్పొరేషన్ 11 డివిజన్లో సుమారు 78 లక్షల వేయంతో సీసీ రోడ్లు డ్రైనేజ్ పనులకు కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోడుపల్లి కార్పొరేషన్ అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని, దాదాపు సంవత్సరంన్నర కరోనా కష్టకాలంలో కూడా సీసీ రోడ్లు డ్రైనేజ్ పనులు ఎక్కడ ఆగలేదని, ఈ శంకుస్థాపనకు రావడం సంతోషంగా ఉందన్నారు. బోడుపల్లిలో డబుల్ ట్యాక్స్ ప్రాబ్లం ఉందని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తానని, ఇక నుంచి బోడుపల్లి ప్రజలు డబుల్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదని అన్నారు. అంటే నాకు కూడా చాలా ఆనందం అనిపించింది. గెలిచినాక 2.5 సంవత్సరాలు అయింది, మంత్రి కూడా అయినా, దానికి తోడు 1.5 ఇయర్స్ అంది కూడా కరోనా ఉండే, అయినా సరే కార్పొరేషన్లో వాళ్ళు గెలిచినాక కూడా కరోనానే ఉండే, అయినా సరే అని చెప్పి పెద్ద ఎత్తున ఈ రోడ్లు ఇవన్నీ కూడా కంప్లీట్ చేసిండ్రు, వర్కులు కూడా కంప్లీట్ చేసిండ్రు. చాలా ఎత్తున పెద్ద ఎత్తున ఈరోజు ప్రారంభించుకున్నాం, చాలా సంతోషం అనిపించింది. వాళ్ళకి ఇప్పటిదాకా డబల్ ట్యాక్స్ కూడా ఇంట్లో ప్రాబ్లం ఉండే, వాళ్ళేం పెద్ద 5 అంతరాలు కట్టుకోలే, 3 అంతరాలు కట్టుకోలే, ప్రతి కాలనీలో కూడా అందరు సింగిల్ ఫ్లోర్ డబల్ ఫ్లోరే ఉంది, వాళ్ళేం డివియేషన్లు చేయలే, వాళ్ళకి డబల్ ట్యాక్స్ కట్టే అవసరం లేదు. ఇప్పుడే కమిషనర్ గారికి కూడా చెప్పిన, మా మున్సిపల్ మంత్రికి కూడా లెటర్ రాస్తా, ఎవరైనా కానీ బోడుపల్ల సింగిల్ ఫ్లోర్ డబల్ ఫ్లోర్ ఉన్న వాళ్ళు డబుల్ ట్యాక్స్ కట్టే అవసరం లేదు, వాళ్ళకి డివియేషన్స్ కూడా లేవు, తప్పకుండా వాళ్ళకి ట్యాక్స్ తీసేసే బాధ్యత నాదే, ఈసారి సంది కట్టొద్దని కూడా వాళ్ళకి చెప్పిన. ఇంకా ఏదైనా సమస్యలు ఉన్నా కానీ అవన్నీ కూడా పరిష్కారం చేస్తాం. మా బోడుపల్ల మేయర్ కానీ, డిప్యూటీ మేయర్ కానీ, కార్పొరేటర్లు కానీ, కోఆప్షన్ మెంబర్స్ కానీ, ప్రతి ఒక్కరు కూడా ఒక సైనికుల మాదిరిగా పనిచేస్తున్నారు. ఎవరి వాళ్ళ వాళ్ళు ఎవరి డివిజన్ల వాళ్ళు రాత్రింబగలు కష్టపడి రోడ్లు, డ్రైనేజు, లైట్లు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున వాళ్ళు పనిచేస్తున్నందుకు వాళ్ళకు కూడా చాలా చాలా ధన్యవాదాలు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. మీరందరూ